హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ ఇంజన్. ఫ్రెండ్స్, మనకు వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ మనకు మీడియాటెక్ లేదా స్నాప్డ్రాగన్ ప్రాసెస్తోనే లాంచ్ అవుతూ ఉంటాయి. కిరిన్ మరియు ఎగ్జినోస్ ప్రాసెస్తో కూడా మనకు మొబైల్ లాంచ్ అయినప్పటికీ ఈ స్నాప్డ్రాగన్ మరియు మీడియాటెక్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగానే లాంచ్ అవుతాయని చెప్పొచ్చు. మరి ఈ స్నాప్డ్రాగన్ మరియు మీడియాటెక్ ఈ ప్రాసెసర్ల మధ్య తేడా ఏంటి, ఇంకా ఈ రెండు ప్రాసెసర్లో ఏ ప్రాసెసర్ బెస్ట్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, 2018కి ముందు మీడియాటెక్ చూసుకున్నట్లయితే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసింది. ఈ మీడియాటెక్ తీసుకొచ్చిన ప్రాసెసర్స్ అంత మంచి పర్ఫార్మెన్స్ని కలిగి ఉండేవి కాదు, ఇంకా ఇవి మంచి ఆప్టిమైజేషన్ని కూడా కలిగి ఉండేవి కాదు. ఇవి చాలా హీటింగ్ ఇష్యూస్ని కూడా ఫేస్ చేస్తూ ఉండేవి. ఇంకా అప్పట్లో డెవలప్ చేసే కస్టమ్ రోమ్స్కి కూడా ఈ ప్రాసెసర్లు ఆప్టిమైజ్ అయ్యేవి కాదు. 2018కి ముందు మీడియాటెక్ తీసుకొచ్చిన పి సిరీస్ మరియు ఏ సిరీస్ ప్రాసెసర్లు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇదంతా 2018కి ముందు. 2018-2019లో చూసుకున్నట్లయితే మీడియాటెక్ చాలా డెవలప్ అయింది. 2018లో మీడియాటెక్ తీసుకొచ్చిన మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్ చాలా పెద్ద హిట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీడియాటెక్ తలరాతను మార్చేసిందనే చెప్పాలి. ఈ హీలియో P60 ప్రాసెసర్తో Realme 1 మొబైల్ అయితే లాంచ్ అయింది. దీని సేల్స్ చూసుకున్న ఫ్లిప్కార్ట్లో చాలా ఎక్కువగా ఉండేవి. నెక్స్ట్ హీలియో P60 ప్రాసెసర్కి సక్సెసర్గా హీలియో P70 ప్రాసెసర్ అయితే లాంచ్ అయింది. ఇది స్నాప్డ్రాగన్లో ఉన్న 600 సిరీస్ అంటే మిడ్ రేంజ్ ప్రాసెసర్ని కూడా బీట్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ 625, 630, 632, 636 ఇలాంటి చాలా వరకు ప్రాసెసర్స్ని ఈ ప్రాసెసర్ అయితే బీట్ చేసింది. కొన్ని విషయాల్లో ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 616 కూడా బీట్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇండియాలో చూసుకున్నట్లయితే మీడియాటెక్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్తో వచ్చే మొబైల్స్కే చాలా క్రేజ్ ఉంటుంది. ఇంకా మీడియాటెక్ రీసెంట్గా లాంచ్ చేసిన ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G90, G90T ప్రాసెసర్లు. ఇవి చాలా శక్తివంతమైన ప్రాసెసర్లు. మీడియాటెక్ చూసుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ని కేవలం గేమింగ్ కోసం మాత్రమే తీసుకొచ్చింది. వీటి బెంచ్ మార్క్ స్కోర్స్ చూసుకున్నా దాదాపు 2 లక్షల పైనే ఉంది. ఆల్రెడీ మనకు చైనాలో చూసుకున్నట్లయితే Redmi Note 8 Pro మనకు ఈ ప్రాసెసర్తోనే లాంచ్ అయింది. ఇండియాలో చూసుకున్న ఇదే ప్రాసెసర్తో వస్తుందని మీడియాటెక్ ఇండియా MD కన్ఫర్మ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రెడ్మీ నోట్ సిరీస్ యొక్క లైనప్ మీరు గమనించినట్లయితే Redmi Note 3 మనకు స్నాప్డ్రాగన్ 650తో లాంచ్ అయింది. Redmi Note 4 మనకు స్నాప్డ్రాగన్ 625తో లాంచ్ అయింది. Redmi Note 5 Pro మనకు స్నాప్డ్రాగన్ 636తో లాంచ్ అయింది. Redmi Note 6 Pro మనకు స్నాప్డ్రాగన్ 636తోనే లాంచ్ అయింది. Redmi Note 7 Pro మనకు స్నాప్డ్రాగన్ 675తో లాంచ్ అయింది. ఇలా ప్రతి ఒక్క మోడల్ మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనే లాంచ్ అవుతుంది. ఫస్ట్ టైం మనకు రెడ్మీ నోట్ సిరీస్ లైనప్లో చూసుకున్నట్లయితే Redmi Note 8 Pro లో మనకు మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే రానుంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు రెడ్మీ వాళ్ళు మీడియాటెక్ని ఎంతగా నమ్ముతున్నారో, అంటే ఈ ప్రాసెసర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. ఇప్పుడు మనకు మీడియాటెక్ చూసుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అదే స్నాప్డ్రాగన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మీడియాటెక్ చూసుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాసెస్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అదే స్నాప్డ్రాగన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ ప్రైస్లో లభిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మీడియాటెక్లో గేమింగ్ ప్రాసెసర్ అయిన G90T చూసుకున్నట్లయితే మనకు 20,000 రూపాయల బడ్జెట్ లోపున్న మొబైల్స్లోనే లభిస్తుంది. అదే మనకు స్నాప్డ్రాగన్ గేమింగ్ ప్రాసెసర్ అయిన 730G చూసుకున్నట్లయితే మనకు 20,000 రూపాయల పైన ఉన్న బడ్జెట్ మొబైల్స్లోనే లభిస్తుంది. కానీ ఈ రెండింటి పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈక్వల్గా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. కానీ మీడియాటెక్ ప్రాసెసర్ ప్రైస్ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగా ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ప్రైస్ చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీడియాటెక్ మరియు స్నాప్డ్రాగన్ గురించి చాలా క్లియర్గా చాలా సింపుల్గా చెప్పాలంటే మొబైల్ ప్రాసెసర్ అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒక భాగం CPU, ఇంకో భాగం GPU. CPU విషయంలో చూసుకున్నట్లయితే మీడియాటెక్ మరియు స్నాప్డ్రాగన్ 2 ఈక్వల్ పర్ఫార్మెన్స్ని అయితే చేస్తాయి. అదే మనకు GPU విషయంకి వచ్చేసరికి మీడియాటెక్లో చూసుకున్నట్లయితే Mali GPUతో వస్తుంది. అదే మనకు స్నాప్డ్రాగన్ చూసుకున్నట్లయితే Adreno GPUతో వస్తుంది. ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మీడియాటెక్లో ఉన్న Mali తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్లో ఉన్న Adreno పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనకు GPU విషయంలో స్నాప్డ్రాగన్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటికీ మనకు మీడియాటెక్ మీద ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏంటంటే ఇవి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి, ఇంకా ఇవి లాంగ్ టైమ్ యూస్ చేసేటప్పుడు కొంచెం స్లో అవుతూ ఉంటాయి. ఈ విషయం మీద చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ రెండు ప్రాబ్లమ్స్ని కనుక వీళ్ళు అధిగమిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఫ్యూచర్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని బీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈస్ యువర్ రంజన్ సన్నింగ్ ఆఫ్. గుడ్ బై.